రేపు హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక సమావేశం జరగబోతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించనున్నారు. విభజన జరిగిన పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో పలు రకాల ఆస్తులు, కార్పొరేషన్లు, నీటి పంపకాలకు సంబంధించి సీఎంలు చర్చించనున్నారు. ముఖ్యంగా షెడ్యూల్ 9-10 సంస్థల ఆస్తుల పంపకమే ఎజెండాగా సమావేశం జరిగినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించుకుందామంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీనికి రేవంత్ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి హైదరాబాద్ లో ప్రజాభవన్ లో భేటీ కానున్నారు. విభజన చట్టంలోని కీలకమైన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య వివిధ కార్పొరేషన్లు, ఉమ్మడి సంస్థలకు సంబంధించిన అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో వివరించిన ఈ సమస్యల్లో చాలా వరకు కోర్టు కేసుల కారణంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఆస్తుల విభజన, థర్మల్ పవర్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, నదీ జలాల భాగస్వామ్యం వంటి వాగ్దానాల నెరవేర్పు కూడా ఉంది. ఏపీఆర్ఏ 2014 చట్టంలో 12 భాగాలు, 13 షెడ్యూల్లో ఉన్నాయి. షెడ్యూల్ 9 ప్రకారం సంస్థల ఆస్తులు, అప్పుల విభజనపై సిఫార్సులు చేయడానికి అప్పటి ఏపీ ప్రభుత్వం డాక్టర్ షీలా భిడే అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అనంతరం ఉద్యోగుల విభజనను కూడా కమిటీకి అప్పగించారు. షీలా భిడే ప్యానెల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మినహా 90 కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి తన సిఫార్సులు ఇచ్చింది. ఏపీ, తెలంగాణ మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు చేసింది. 31 సమావేశాలు నిర్వహించిన కమిటీ ఆ తర్వాత షెడ్యూల్ 9 సంస్థలను 3 దశల్లో విభజించాలని సూచించింది. మొదటి దశలో 2 రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు లేని 53 పీఎస్యూలను పరిష్కరించాలి. అయితే షెడ్యూల్ 9 విద్యాసంస్థలన్నింటినీ ఒకేసారి తేల్చాలని ఏపీ ప్రభుత్వం పట్టుబట్టింది. ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రధాన కార్యాలయ నిర్వచనం ప్రకారం వెళ్లాలని కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆస్తుల విభజన, విద్యుత్ బిల్లుల బకాయిలు వంటి పలు సమస్యలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం హైదరాబాద్ ఇక తెలంగాణకే చెందుతుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకపోవడమే అందుకు కారణం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, హైదరాబాద్ లోని కార్పొరేషన్ ఆస్తుల్లో వాటాను ఏపీ కోరిందని కానీ టీజీఎస్ఆర్టీసీ దానికి అంగీకరించలేదు. షీలా భిడే కమిటీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఆ ఆస్తులు తమకే చెందుతాయని టీజీఎస్ఆర్టీసీ భావిస్తోంది. హైదరాబాద్ లోని లేక్ వ్యూ, ప్రభుత్వ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట విభజన సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. కాగా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ పై వివాదాన్ని గత మార్చిలో పరిష్కరించారు. ఆ స్థలాన్ని 2 రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. విభజన సమస్యలపై మార్చిలో దేశ రాజధానిలో 2 రాష్ట్రాల సీనియర్ అధికారులతో కేంద్రం సమావేశం నిర్వహించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.